హైదరాబాద్ లో మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తిరిగి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ తో తలసాని నాయిని నరసింహారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మల్కాజ్గిరి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ రెండు సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులతో నిన్న రివ్యూ చేసిన మంత్రి కేటీఆర్ స్థానిక నాయకులతో కలిసి ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా లోయర్ ట్యాంక్ బండ్ దగ్గరలోని గోశాల, భీమ్ మైదాన్ నాలాలను పరిశీలించారు మంత్రులు. అక్కడి నుంచి చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీకి వెళ్లి అక్కడి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు లైబ్రరీని 5 కోట్లతో డిజిటల్ లైబ్రరీగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. 12,000 ఉద్యోగాలన్నా ఒక్కటి తప్పకుండా భర్తీ చేసే బాధ్యత మాది, మనది, మనందరి. మొదట 5 కోట్లతో ఏది కావాలంటే బాధ్యత నాది. నా విజ్ఞప్తి ఏంటంటే మీకు కనీస సౌకర్యాలు కల్పించడం, నోటిఫికేషన్లు ఇవ్వడం, నోటిఫికేషన్లలో కూడా ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ జాబ్స్ రాని వారి కోసం ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమ వచ్చే విధంగా చేసి అందులోనన్నా మీరు పూర్తి సన్నద్ధంగా ఉండే విధంగా కృషి చేయండి. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కావాలని అడిగినారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడే లైబ్రరీలోనే కాబట్టి ఇంతకుముందు నేను చెప్పిన 5 కోట్లలో దోమలగూడలో మార్కెట్ ఖాళీ స్థలంలో మున్సిపల్ సర్కిల్ ఆఫీస్ నిర్మిస్తామన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. చిక్కడపల్లి మార్కెట్ స్థలంలో G+5తో ఆధునిక మార్కెట్ కడుతున్నట్టు చెప్పారు. వైస్రాయ్ హోటల్ నుంచి మూసి వరకు నాలాకు 2 వైపులా సీసీ రిటైనింగ్ వాల్ నిర్మించాలని నిర్ణయించామన్నారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని తెలిపారు. సర్కిల్ ఆఫీస్ కట్టడానికి కూడా నిర్ణయం జరిగిపోయింది. చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్ ఆ మార్కెట్ ను మొత్తం కూడా కూలగొట్టి మంచిది మోడర్న్ మార్కెట్ ఒక 5 అంతస్తుల మార్కెట్ కట్టాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాం. వైస్రాయ్ హోటల్ నుంచి మూసిదాకా నాలాలు ఏవైతే ఉన్నాయో 2 పక్కల రిటైన్ వాల్ కట్టాలని, సిమెంట్ తోటి వచ్చిన నీళ్లు ఇళ్లకు పోకుండా బస్తీలకు పోకుండా కట్టాలని చెప్పని కూడా ఆదేశాలు ఇచ్చాయి. రెండేండ్లుగా ముషీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. పనులు స్పీడప్ చేయడంతో పాటు హుస్సేన్ సాగర్ నీటిని డైవర్ట్ చేయాలన్నారు. 2 ప్రాంతాల్లో ముషీరాబాద్ లో కవరి కూడా, అదే రకంగా రామ్నగర్ డివిజన్ లో మరి అనువైనటువంటి ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా జాప్యం జరుగుతుందో వారికి చూపించడం జరిగింది. నుంచి వచ్చేటువంటి ఏదైతే వెదజల్లుతున్నారో ఆ కాలుష్య నీరు నేను మొన్న అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు స్వయంగా మీరు రావాలన్నప్పుడు బాలన్నగర్ నుంచి వస్తున్నటువంటి ఆ మరి ఇండస్ట్రియల్ వాటర్ వల్ల పరిసర ప్రాంతంలో బస్తీ ప్రజలు తీవ్ర అనారోగ్యం గురవుతున్నారు. ఇది ఏమాత్రం కూడా మానవ తప్పిదమని చెప్పినప్పుడు ఆ అంశాన్ని పరిశీలించారు. సిటీలో 2 గంటల పాటు పర్యటించారు మంత్రులు. అభివృద్ధి కార్యక్రమాలను స్పీడప్ చేయడంతో పాటు స్థానిక సమస్యలను తీరుస్తామన్నారు.